కనబడట్లేదు అని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా కష్టకాలంలో పేదలకు అత్యధికంగా విద్యుత్ బిల్లు రావటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అసమర్థుడు అని విమర్శించారు. పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అధిక విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి రక్తాన్ని జిలగల్లా ప్రభుత్వాలు పీలుస్తున్నాయన్నారు. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతుందని ప్రభుత్వానికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంగా హనుమంతరావు, మల్లాది వాసు, సూరన్ శెట్టి కిషోర్, చావా వేణు, మిరియాల రమణగుప్త, దారా బాలరాజు, పల్లపోతు ప్రసాదరావు, జహాంగీర్లు పాల్గొన్నారు. సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా ఎటువంటి ఆదాయం లేకుండా బతకటానికి వేరే మార్గం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాదాపు 100 సంవత్సరాల్లో ఒకసారి ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల బాధ్యతలన్నింటినీ తీసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా బతకటమే కష్టం అన్నటువంటి పరిస్థితుల్లో నాన్ టెలిస్కోపిక్ విధానంతో 3 నెలల బిల్లును కలిపి ఒకటే స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి బిల్లులు ప్రజలు కట్టలేనంత పెద్ద ఎత్తున బిల్లులు వేసి వాళ్ళ బిల్లులు కట్టండి లేకపోతే కట్ చేస్తాం కరెంట్ అని చెప్తున్నటువంటి ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ మంత్రిని డిమాండ్ చేద్దామంటే అతను ఒక డమ్మీ, అతనికి విద్యుత్ లెక్క తెలియదు, డిపార్ట్మెంట్ గురించి అంతకంటే తెలియదు, ముఖ్యమంత్రి గారికి సేవ చేయటం తప్ప శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. మీరంతా అనుకోవచ్చు మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు కదా అని, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నా ఎవరికి తెలియదు. అప్స్కాండింగ్ ముఖ్యమంత్రి కనపడట్లేదు. వారం 10 రోజుల నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా ఎవరికి తెలియదు. అందుబాటులో ఉన్నటువంటి అధికారులు కాగితాలు ఇచ్చి పంపిస్తా ఉన్నాం. దీన్ని వెంటనే వారి కాగితాలు చూసి స్పందించి నిర్ణయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.